హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే మీ మొబైల్లో కంపల్సరీగా వాట్సాప్ అప్లికేషన్ అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు మీరు వాట్సాప్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నట్టు అయితే మీ వాట్సాప్లో మీరు స్టేటస్ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు ఈ స్టేటస్కి సంబంధించిన మీకు తెలియని ఒక ఫైవ్ సెట్టింగ్స్ ఫైవ్ ఫీచర్స్ అయితే రోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీటిని కనుక యూజ్ చేసి మీరు స్టేటస్ని అప్లోడ్ చేయడం మొదలు పెట్టారంటే కంపల్సరీగా మీ మొబైల్లోని వాట్సాప్ని మీరు ఒక ప్రో లెవెల్లో యూజ్ చేస్తున్నట్టే లెక్క అనమాట అవును ఫ్రెండ్స్ మనం నార్మల్గా ఇక్కడికి వచ్చామా ఫోటో అప్లోడ్ చేసామా లేకపోతే ఏదైనా టైప్ చేసి అప్లోడ్ అని చెప్పేసి స్టేటస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం గానీ ఈ స్టేటస్ లో దాగున్న ఒక ఫైవ్ ఫీచర్స్ అయితే చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు కూడా వీటిని ఇగ్నోర్ అయితే చేస్తూ ఉంటారన్నమాట అవును ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్ ఫీచర్స్ కి సంబంధించిన ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మన వాట్సాప్ లోని స్టేటస్ కి సంబంధించిన ఈ ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ సింపుల్ నా వాట్సాప్ ను ఓపెన్ చేస్తున్నాను సో విధంగా వాట్సాప్ ను ఓపెన్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో దగ్గర ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉంటాం వాటిని మనం స్టేటస్ లాగా ఈ విధంగా అప్లోడ్ అయితే చేయాలనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఫోటో నాకు ఉంది ఈ ఫోటో నాదనుకుందాం ఈ ఫోటో నేను ఎక్కడ దిగానో దానికి సంబంధించిన లొకేషన్ ఇక్కడ ట్యాగ్ చేయాలి అని అనుకుంటున్నాను ఎవరైనా సరే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ లొకేషన్కి వెళ్ళేలా సెట్టింగ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో దానికి సంబంధించి మీరు ఎలా సెట్ అంటే మీరు ఇక్కడ పైన చూసినట్టయితే ఇమోజీ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెచ్ చేయాలి తర్వాత ఇక్కడ ఒక లొకేషన్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దానిపైన ప్రెచ్ చేశారంటే ఇక్కడ మీ గూగుల్ మ్యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది ఆ ఫోటో మీరు ఎక్కడ దిగారో ఆ లొకేషన్ మీకు ఎగ్జాక్ట్ గా చూపిస్తుంది మీరు దిగిన వెంటనే ఇక్కడ ఓపెన్ ఉన్న చోటే ఆ లొకేషన్ లేకపోతే మీరు ఇక్కడ చేసి కూడా మీరు దాన్ని లొకేషన్ ట్యాగ్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ మనకు మ్యాప్ లో విధంగా జూమ్ చేసి కూడా లొకేషన్ ట్యాగ్ చేయొచ్చు అనమాట సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ కరెంట్ లొకేషన్ ఉందిగా సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టు మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి విధంగా ఇది ఒక సింబల్ అయితే రావడం జరుగుతుంది అనమాట కాకుండా మీరు దీని విధంగా చిన్నగా పెద్దగా కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మీరు పెద్ద అయితే పెద్దగా అవుతుంది చిన్న చిన్నగా అవుతుంది సో మీరు దీన్ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఈ విధంగా ట్యాగ్ కూడా చేసేవచ్చు ఇది ఓన్లీ ఫొటోస్ కానీ కాదు మీరు వీడియోస్ లో కూడా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు దీనిపైన ప్రచేసినట్లయితే మనకి ఈ విధంగా మారిపోతూ ఉంటుంది చూడడానికి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట సో మీరు ఈ విధంగా సెట్ చేసి దీని విధంగా స్టేటస్ లాగా అప్లోడ్ చేశారనుకోండి ఎవరైనా సరే మీ స్టేటస్ చూస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక మొబైల్ ఉంది ఈ మొబైల్లో నేను ఆ స్టేటస్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టేటస్ లో కనుకయితే మీరు ఇక్కడ చూడవచ్చు స్టేటస్ చూపిస్తుంది సింపుల్ నేను దీనిపైన ప్రత్యేకగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా గూగుల్ మ్యాప్ ఓపెన్ అయిపోయి ఆ లొకేషన్ ఎక్కడ ఉందో ఇక్కడ చూపించడం మొదలు పెడుతుంది సో ఈ విధంగా మీరు దిగిన ఫోటో కానీ క్యాప్చర్ చేసిన వీడియో కానీ లొకేషన్ కూడా మీరు ట్యాగ్ చేసి స్టేటస్ లాగా అప్లోడ్ చేయాలి అంటే ఈ ఆప్షన్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం స్టేటస్ యొక్క సెకండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ స్టేటస్ నేను అప్లోడ్ చేశాను చేయగానే వెంటనే వన్ పర్సన్ అయితే చూసేశాడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం అనుకోకుండా ఒక తొందరపాటులో మనం ఏం చేస్తామంటే ఏదైనా మన ప్రైవేట్ ఫోటో కానీ ప్రైవేట్ వీడియో కానీ అనుకోకుండా ఈ విధంగా స్టేటస్ లాగా అప్లోడ్ అయిపోతుంది మనం దాన్ని డిలీట్ చేసే లోపే దాన్ని ఎవరో ఒకరు చూసేస్తారు తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు తర్వాత మిమ్మల్ని నడిపించడం మొదలు పెడతారనమాట సో అటువంటి టైంలో మీరు ఏం చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉంది మీ ప్రైవేట్ ఫోటో ఉంది అది మీరు ఓన్లీ సెలెక్ట్ చేసుకున్న పర్సన్కి మాత్రమే కనిపించేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్ అయితే ఇప్పుడు ఈ మొబైల్ ఉంది ఈ మొబైల్లో మాత్రమే కనిపించాలి వేరే ఎవరికి కనిపించకూడదు అనుకుంటే ఆ విధంగా సెట్టింగ్ చేయొచ్చు దానికోసం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేటస్ నేను డిలీట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేదాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి నా మొబైల్లో ఎటువంటి స్టేటస్ లేదు సో ఇక్కడ మీరు స్టేటస్ అప్లోడ్ చేసే ముందు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దానిపైన ప్రెచ్ చేసి ఇక్కడ స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది దానిపైన ప్రెచ్ చేయాలి ఓన్లీ షేర్ విత్ అని ఉంది కదా దాని విధంగా సెలెక్ట్ చేసుకొని ఎవరికి మాత్రమే కనిపించాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓన్లీ ఈ కాంటాక్ట్కి మాత్రమే కనిపించాలని నేను అనుకుంటున్నాను సో ఈ రెండు కాంటాక్ట్స్ ఒకటే రెండు టిక్ మార్క్స్ వచ్చినాయని మీరు కన్ఫ్యూస్ కావద్దు రెండు నెంబర్స్ ఒకటే అనమాట సో తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పై నేను ప్రెచ్ చేస్తాను చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏ స్టేటస్ అప్లోడ్ చేసినా గానీ ఓన్లీ ఆ ఒక్క కాంటాక్ట్కి మాత్రమే కనిపించడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇందులో రావడం స్టార్ట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఈ ఒక్క మొబైల్లోనే కనిపిస్తుంది ఈ మొబైల్ కాకుండా నా మొబైల్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఎవరికి స్టేటస్ అయితే అనమాట సో మీరు కూడా ఎవరికైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్కి మీ బాయ్ ఫ్రెండ్కి వాళ్ళకి మాత్రమే కనిపించేలా ఒక స్టేటస్ అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సెట్టింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రెండు సెటింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఈ రెండు సెటింగ్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఉన్నటువంటి నా మొబైల్లోని అప్లికేషన్స్ అన్ని విధంగా కదలడం మొదలు పెట్టాయి నా మొబైల్ని ఎట్ సైడ్ స్క్రోల్ చేసినట్టు అయితే అటు సైడ్ ఇవన్నీ పడిపోతూ ఉన్నాయి అన్నమాట సో మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఓన్లీ అప్లికేషన్స్ అనే కాదు ఇందులో మనకి ఈ విధంగా ఫోటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా కొన్ని ఐకాన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మీ విధంగా ఎగిరేసినట్టయితే అయితే ఎగిరిపోతూ ఉంటాయి సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ నేను చేశాను ఈ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వీడియో లింక్ ఉంటుంది అక్కడ నుంచి ఈ వీడియో కూడా మీరు చూడొచ్చు సో ఫైల్ వచ్చేసి ఇప్పుడు మనం థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫీచర్ అనమాట అదేంటంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఒక పర్సన్కి కి స్టేటస్ కనిపించేలా సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు థర్డ్ ట్రిక్ ఏంటంటే ఎవరైనా ఒకరికి మాత్రమే మన స్టేటస్ కనిపించకుండా మిగిలిన వాళ్ళ అందరికీ కనిపించేలా సెట్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట అవును ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నా స్టేటస్ కనిపించకూడదు కాకపోతే అందరికి నా స్టేటస్ వెళ్ళాలి అని మీరు అనుకున్నట్టయితే ఆ విధంగా కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మళ్ళీ విధంగా డిలీట్ చేసేస్తాను ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేసేద్దాం చేసిన తర్వాత దానికోసం ఆ విధంగా మీరు సెట్టింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే సింపుల్ త్రీ డార్ట్స్ పైన ప్రెస్ చేయాలి మళ్ళీ స్టేటస్ ప్రైవసీలోకి వెళ్ళాలి ఇక్కడ మీరు చూసినట్లయితే మై కాంట్రాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని ఉంది కదా దానిపైన ప్రెస్ చేసి నేను మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇదే కాంటాక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు రెడ్ కలర్లో వచ్చింది ఇక్కడ నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్దాం ఇప్పుడు మళ్ళీ ఒక స్టేటస్ని అయితే ఇక్కడ నేను అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ సింపుల్ ఈ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసిస్తాను స్టేటస్ అప్లోడ్ అయిపోయింది ఇప్పుడు ఈ మొబైల్కి నేను కనిపించకుండా అక్కడ సెట్ చేసుకున్నాను కాబట్టి ఇందులో మీరు చూసినట్టయితే అయితే ఎటువంటి స్టేటస్ మనకు కనిపించదు సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ వెళ్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి స్టేటస్ అయితే ప్రస్తుతానికి లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ స్టేటస్ అనేది ఈ మొబైల్కి కనిపించకుండా నేను సెట్ చేసుకున్నాను సో మీరు కూడా ఈ విధంగా ఎవరికైనా పర్టికులర్ పర్సన్కి మీ స్టేటస్ కనిపించకుండా మిగిలిన వాళ్ళందరికీ కనిపించేలా మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫీచర్ మీకు చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ఫోర్త్ ఫీచర్ కూడా మనకు చాలా యూస్ఫుల్ ఫీచర్ అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మొబైల్లో ఇతడు స్టేటస్ అప్లోడ్ చేశాడు ఆ స్టేటస్ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇతడు స్టేటస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నాకు కనిపించకూడదు అతడి స్టేటస్ నేను చూడదలుసుకోలేదు అని మీరు అనుకున్నట్టయితే ఆ స్టేటస్ మీరు కనిపించకుండా సెట్టింగ్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా స్టేటస్ పైన విధంగా ప్రెస్ చేయాలి ఇక్కడ మ్యూట్ పైన ప్రెస్ చేయాలి బస్ అంతే మీ పని అయిపోయింది అతడు ఎన్నిసార్లు స్టేటస్ అప్లోడ్ చేసినా సరే మీకు ఎటువంటి ఇక్కడ స్టేటస్లో కనిపించదు అన్నమాట అతడి స్టేటస్ అప్లోడ్ చేసినా డిలేట్ చేసినా మీకు ఎటువంటి ఫరక్ అయితే పడదు ఇక్కడ ఏం కనిపించదు ఒకవేళ మీరు దాని గురించి చూడాలి అనుకుంటున్నారు ఇక్కడ ఆరామార్ కనిపిస్తుంది కదా దానిపైన ఇక్కడ కొంచెం బ్లర్ అయినట్టుగా మనకి విధంగా కనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు ఫోర్త్ ఫీచర్ ఫ్రెండ్స్ సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి మనం ఫిఫ్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ఫిఫ్త్ ఫీచర్ కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నట్టు అయితే నేర్చుకోండి అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టు నేను స్టేటస్ లోకి వచ్చేసాను ఇప్పుడు నా స్టేటస్ లో ఒక వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీడియో ఉంది నేను ఏమనుకుంటున్నానంటే ఓన్లీ వీడియో వెళ్ళాలి ఈ వీడియోలో ఉన్న సౌండ్ వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టు ఇందులో మనకు సౌండ్ కూడా ఉంది అనమాట సో ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు ఈ సౌండ్ వెళ్ళకూడదు ఓన్లీ వీడియో వెళ్ళాలని అనుకున్నట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మైక్ సింబల్ దాని విధంగా ప్రెస్ అయితే విధంగా మ్యూట్ అయిపోతుంది ఇప్పుడు మీరు విధంగా ప్రెస్ అయితే ఓన్లీ మీది వీడియోనే వెళ్ళడం జరుగుతుంది అందులో ఉన్న ఆడియో అయితే ఎవరికి స్టేటస్ లాగా వెళ్ళదన్నమాట సో ఈ ఫీచర్ కూడా చాలా కూల్గా ఉంటుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి మన వాట్సాప్కి సంబంధించిన ఫైవ్ హిడెన్ ఫీచర్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఇప్పుడు కొత్త తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి నచ్చినట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్